టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్తో నిత్యం వార్తల్లో నిలిచే వ్యక్తి ముఖ్యంగా గంభీర్ అనగానే చాలా మందికి ధోని యాంటీ అనుకుంటారు అనేక సందర్భాల్లో ధోని ఒక్కడి వల్లే టీమిండియా వరల్డ్ కప్ గెలవలేదంటూ అతనికి ఒక్కడికే వరల్డ్ కప్ గెలిచిన క్రెడిట్ దక్కిందంటూ గంభీర్ కామెంట్లు చేసేవాడు దీంతో గంభీర్ అంటే ధోని వ్యతిరేకి ధోనిని ద్వేషించే క్రికెటర్గా ముద్రపడిపోయింది అయితే కొన్ని రోజులుగా ధోని విషయంలో గంభీర్ యూటర్ తీసుకున్నట్లు కనిపిస్తుంది ఇటీవల ధోని గొప్ప త్యాగమూర్తి అని కాంప్లిమెంట్ ఇచ్చాడు కెప్టెన్ అవ్వడం వల్ల మూడో స్థానంలో బ్యాటింగ్ చేయకుండా ఆరు ఏడు స్థానాల్లో బ్యాటింగ్ చేసేవాడని వన్ డౌన్లో ఆడి ఉంటే ఎన్నో రికార్డులతో పాటు సచిన్ రికార్డుల వెనుక కోహ్లీ కాకుండా ధోని పడేవాడంటూ అందరినీ షాక్ గురి చేశాడు ధోని గురించి ఇంత పాజిటివ్ మాట్లాడుతుంది గంభీరేనా అనే అనుమానం కలిగించాడు తాజాగా మరో వ్యాఖ్యత కూడా గంభీర్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ధోనిని లక్కీ కెప్టెన్ గా పేర్కొనే గంభీర్ ఇప్పుడు ధోని లాంటి కెప్టెన్ ఇండియన్ క్రికెట్లో ఇంకొకటి రాడంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చాడు కెప్టెన్ విషయంలో ధోనిని మించినోడు భారత క్రికెట్లో లో రేంజ్లో టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ధోనిలా మరో కెప్టెన్ లేడు రాడు అంటూ ధోనీ ఫ్యాన్స్కి బంప్ తెప్పించే విధంగా మాట్లాడాడు భారత క్రికెట్లో ఎంఎస్ ధోని కెప్టెన్సీకి ఎవరు సాటి రానని మంది కెప్టెన్లు వచ్చారు అలాగే చాలా మంది కెప్టెన్లు వస్తారు కానీ అతని కెప్టెన్సీని ఎవరు మ్యాచ్ చేయలేరని గంభీర్ వెల్లడించాడు అతని కెప్టెన్సీలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిపించాడు ఇంతకంటే గొప్పగా ఎవరైనా సాధిస్తారా అని నేను అనుకోవడం లేదంటూ తెలిపాడు గంభీర్ చెప్పినట్లు భవిష్యత్తులో ధోనీ కెప్టెన్సీ రికార్డులు బ్రేక్ అవుతాయో లేదో తెలియదు కానీ ఇప్పటి వరకు కూడా ధోనీనే ఇండియాస్ బెస్ట్ కెప్టెన్గా ఉన్నాడు గొప్ప కెప్టెన్లుగా పరిగణించడానికి ట్రోఫీలు కొలమానం కాదనుకోండి కాకపోతే సౌరవ్ గంగోలీ విరాట్ కోహ్లీలకు కెప్టెన్లుగా వరల్డ్ కప్లు గెలిచిన రికార్డు లేకపోయినా వాళ్ళిద్దరూ భారత క్రికెట్లో గొప్ప కెప్టెన్లే అప్పటి పరిస్థితుల్లో టీమిండియా వారు నడిపించిన తీరుతో వారు గొప్ప కెప్టెన్లు అయ్యారు ఇక కప్పుల విషయానికి వస్తే కపిల్ దేవ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో భారత్కు తొరి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ ఆ తర్వాత టీమిండియా రెండు వేల ఏడులో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల పదకొండులో వన్డే వరల్డ్ కప్కి వచ్చింది ఆ రెండు గొప్ప విజయాలు ధోనీ కెప్టెన్సీలోనే వచ్చాయి అలాగే రెండు వేల పదమూడులో టీమిండియా ధోనీ కెప్టెన్సీలోనే ఛాంపియన్స్ ట్రోఫీ నెక్కింది మరి ధోని కెప్టెన్సీ రికార్డుల గురించి గంభీర్ చేసిన కామెంట్లపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి